లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. సందీప్ నెక్స్ట్ ప్రాజెక్ట్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఉండనుంది. ఈ విషయాన్ని గతంలో ప్రకటించారు. వీరిద్దరు కాంబోలో రాబోయే సినిమా టైటిల్ స్పిరిట్ అని వెల్లడించారు. అయితే ఈ సినిమా గురించి కొద్ది రోజులుగా నెట్టింట చర్చ జరుగుతుంది. స్పిరిట్ మూవీ హర్రర్ నేపథ్యంలో రాబోతుందని ప్రచారం నడుస్తుంది. తాజాగా ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు సందీప్. దుకాన్ అనే హిందీ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు అతిథిగా వెళ్లిన సందీప్ అక్కడ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్న సమాధానం ఇచ్చారు. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి చెప్పాలని అడగక స్పిరిట్ యానిమర్ పార్క్ గురించి కొన్ని విషయాలు బయటపెట్టారు. సందీప్ మాట్లాడుతూ, ప్రస్తుతం నేను ప్రభాస్తో చేయనున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్నాను. అందరూ అనుకున్నట్లుగా ఇది హర్రర్ స్టోరీ కాదు, నిజాయితీ కలిగిన ఓ పోలీస్ ఆఫీసర్ కథ. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆ తర్వాత యానిమల్ పార్క్ చిత్రాన్ని రూపొందిస్తాను. ప్రస్తుతానికి అప్డేట్ మాత్రమే ఇవ్వగలను అంటూ చెప్పుకొచ్చారు. దీంతో స్పిరిట్ మూవీపై మరింత క్యూరియాసిటీ నెలకొంది. ఇందులో ప్రభాస్ తొలిసారి కాకి దుస్తులు ధరించి లైట్ పట్టుకొని కనిపించనున్నారు. గతంలో ఈ మూవీ నిర్మాత మాట్లాడుతూ, ఇది వరకు ఎన్నడూ చూడని పాత్రలో ప్రభాస్ చూస్తారని చెప్పడంతో స్పిరిట్ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ కథ అని తెలియడంతో స్పిరిట్ మూవీపై యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.